ఒకప్పుడు ఏదైనా మిషన్ ఆపరేట్ చేయాలంటే పెట్రోల్, డీజిల్, ఆయిల్ ఇలాంటి ఫ్యూల్స్ని యూజ్ చేసి మిషన్స్ని ఆపరేట్ చేసేవారు. కానీ ఇప్పుడు అలాంటి ఫ్యూల్స్ అవసరం లేకుండా ఎలక్ట్రిక్ పవర్ని యూజ్ చేసి ప్రతి మిషన్ ఆపరేట్ చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ పవర్ లేకపోతే ప్రపంచం ముందుకు సాగదు అన్నట్లుగా ఉంది. అయితే ఈ ఎలక్ట్రిక్ పవర్ని క్రియేట్ చేయడం కోసం కొన్ని రకాల పవర్ ప్లాంట్స్ని క్రియేట్ చేశారు. విండ్ పవర్ ప్లాంట్స్ అని, సోలార్ పవర్ ప్లాంట్స్ అని, టైడల్ పవర్ ప్లాంట్స్ అని, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అని, బయో పవర్ ప్లాంట్స్ అని, అలాగే జియో థర్మల్ పవర్ ప్లాంట్స్ అని. ఈ పవర్ ప్లాంట్స్కి ఇలా రకరకాల పేర్లు రావడానికి కారణం ఆ పవర్ ప్లాంట్స్కి మనం యూజ్ చేసిన సోర్స్. ఫర్ ఎగ్జాంపుల్ విండ్ పవర్ ప్లాంట్స్. ఈ పవర్ ప్లాంట్స్ ఎయిర్ని యూజ్ చేసుకొని పవర్ని జనరేట్ చేస్తున్నాయి. కాబట్టి ఈ పవర్ ప్లాంట్స్ని విండ్ పవర్ ప్లాంట్స్ అంటాం. అలాగే సోలార్ పవర్ ప్లాంట్స్. ఈ పవర్ ప్లాంట్స్లో సన్ ఎనర్జీని యూజ్ చేసుకొని పవర్ని జనరేట్ చేస్తాం. కాబట్టి ఈ పవర్ ప్లాంట్స్ని సోలార్ పవర్ ప్లాంట్స్ అంటాం. అలాగే ప్రతి పవర్ ప్లాంట్స్ కూడా వాటికి యూజ్ చేసిన సోర్స్ బట్టి ఆ పవర్ ప్లాంట్స్ నేమ్స్ ఉంటాయి. ఆల్రెడీ మన ఛానల్లో టైడల్ పవర్ ప్లాంట్స్ గురించి, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ గురించి, థర్మల్ పవర్ ప్లాంట్స్ గురించి, బయో పవర్ ప్లాంట్స్ గురించి, అలాగే సోలార్ ప్యానల్స్ పవర్ ప్లాంట్స్ గురించి ముందే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోస్ అన్నీ మన ఛానల్లో ఉన్న పవర్ ప్లాంట్స్ అనే ప్లేలిస్ట్లో ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్నవారు ఒకసారి చూడండి. అలాగే ఆ ప్లేలిస్ట్ని పైన కనిపిస్తున్న ఐకాన్స్ దగ్గర ప్రొవైడ్ చేశాను, మీరు అక్కడ నుండి కూడా చూడొచ్చు. ప్రెజెంట్ ఈ వీడియోలో సోలార్ పవర్ ప్లాంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేచర్ నుండి వచ్చిన కొన్ని సోర్సెస్ని యూజ్ చేసుకొని మనం ఫ్రీగా ఎలక్ట్రిక్ పవర్ జనరేట్ చేస్తున్నాం. అలాంటి సోర్స్లో ఎక్కువగా లభిస్తున్న సోర్స్ సోలార్ ఎనర్జీ. ఈ సోలార్ ఎనర్జీని యూజ్ చేసుకొని రెండు విధాలుగా పవర్ని జనరేట్ చేస్తున్నాం. ఒకటి సోలార్ ప్యానల్స్ పవర్ ప్లాంట్, మరొకటి సోలార్ థర్మల్ పవర్ ప్లాంట్స్. ఆల్రెడీ ఈ సోలార్ ప్యానల్స్ గురించి ముందే ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో లింక్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, ఒకసారి చూడండి. ఈ వీడియోలో సోలార్ థర్మల్ పవర్ ప్లాంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ సోలార్ థర్మల్ పవర్ ప్లాంట్స్లో సన్ నుండి వచ్చిన హీట్ ఎనర్జీని యూజ్ చేసుకొని ఎలక్ట్రిక్ పవర్ని జనరేట్ చేస్తాం. అయితే ఈ ఎలక్ట్రిక్ పవర్ని జనరేట్ చేసే మెథడ్స్ బట్టి సోలార్ థర్మల్ పవర్ ప్లాంట్స్ని మూడు రకాలుగా డివైడ్ చేశారు. ఒకటి పారాబోలిక్ ట్రఫ్ సిస్టమ్, రెండు సోలార్ పవర్ టవర్ సిస్టమ్, మూడు సోలార్ డిసింజిన్. ఈ మూడు పవర్ ప్లాంట్స్ కూడా బాగా ఓపెన్గా ఉన్న ఏరియాలో ఉంటాయి. అంటే చెట్లు కానీ, కొండలు కానీ అటువంటివేమీ లేని ప్లేస్లో ఈ పవర్ ప్లాంట్స్ ఉంటాయి. ఎందుకంటే చెట్లు కొండలు ఎక్కువగా ఉన్న ప్లేస్లో వర్షాలు ఎక్కువగా వస్తుంటాయి. కాబట్టి అలాంటి ప్లేస్లో ఇటువంటి ప్లాంట్స్ని క్రియేట్ చేయరు. ఈ మూడు పవర్ ప్లాంట్స్లో కూడా సోలార్ ఎనర్జీని యూజ్ చేసుకొని పవర్ని జనరేట్ చేస్తారు. కాకపోతే వీటిలో పవర్ని క్రియేట్ చేసే మెథడ్స్ మాత్రం డిఫరెంట్గా ఉంటాయి. ముందుగా పారాబోలిక్ ట్రఫ్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. పారాబోలిక్ ట్రఫ్ ప్లాంట్స్ చూడటానికి ఈ విధంగా ఉంటాయి. అయితే ఈ ప్లాంట్స్లో మనం సన్ నుండి రిలీజ్ అయిన హీట్ ఎనర్జీని కలెక్ట్ చేయాలి. ఆ హీట్ ఎనర్జీని ఎలా కలెక్ట్ చేస్తారో ఇప్పుడు చూద్దాం. ఈ పారాబోలిక్ ట్రఫ్ యొక్క సర్ఫేస్ని అద్దంతో తయారు చేస్తారు. ఈ సర్ఫేస్ మీద పడిన కాంతి మొత్తాన్ని ఇది రిఫ్లెక్ట్ చేస్తుంది. ఆ కాంతి మొత్తం రిఫ్లెక్ట్ అయ్యి ఒక దగ్గర కలుసుకుంటుంది. రిఫ్లెక్ట్ అయిన కాంతి ఏ ప్లేస్లో అయితే కలుసుకుందో ఆ ప్లేస్లో ఒక పైప్ని ఉంచుతారు. ఆ పైప్నే రిసీవర్ పైప్ అంటాం. అంటే ఇక్కడ రిఫ్లెక్ట్ అయిన కాంతి మొత్తం ఈ పైప్ మీద పడుతుంది. ఈ పైప్లో థర్మల్ ఆయిల్ ఫ్లో అవుతూ ఉంటుంది. ఈ పైప్ మీదకు రిఫ్లెక్ట్ అయిన కాంతిలో చాలా హీట్ ఉంటుంది. ఆ హీట్ని ఈ పైప్లో ఫ్లో అవుతున్న థర్మల్ ఆయిల్ అబ్జర్వ్ చేసుకుంటుంది. పైప్స్లో థర్మల్ ఆయిల్ని ఎందుకు యూజ్ చేస్తారు, ఇంకేదైనా ఆయిల్ని యూజ్ చేయొచ్చు కదా అనే డౌట్ మీకు రావచ్చు. మిగతా ఫ్లూయిడ్స్తో పోల్చుకుంటే థర్మల్ ఆయిల్ స్పీడ్గా హీట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది, అలాగే ఎక్కువ అమౌంట్ ఆఫ్ హీట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. కాబట్టి వీటిలో థర్మల్ ఆయిల్స్ని యూజ్ చేస్తారు. సరే, సూర్యుడు ఈ ప్లేస్లో ఉన్నాడు కాబట్టి సన్ రేస్ అన్నీ ఈ ప్లేట్ మీద పడి కరెక్ట్గా రిఫ్లెక్ట్ అవుతున్నాయి. ఒకవేళ సూర్యుడు ఈ ప్లేస్లో కాకుండా ఈ ప్లేస్లో ఉంటే అప్పుడు సూర్యకిరణాలు కరెక్ట్గా రిఫ్లెక్ట్ అవ్వవు. అంటే ఆ కిరణాలు ఈ పైప్ మీదకు కరెక్ట్గా రిఫ్లెక్ట్ అవ్వవు. అందుకోసం వీటికి ఒక ట్రాకర్ని కనెక్ట్ చేస్తారు. ఈ ట్రాకర్ వల్ల సూర్యుడు ఏ వైపుగా మూవ్ అయితే ఈ ప్లేట్స్ కూడా అదే వైపు టర్న్ అవుతాయి. సూర్యుడు తూర్పు నుండి పడమరకు మూవ్ అవుతాడు, ఈ ప్లేట్స్ కూడా తూర్పు నుండి పడమరకు టర్న్ అవుతాయి. సరే, ఈ పైప్లో ఉన్న థర్మల్ ఆయిల్ యొక్క టెంపరేచర్ 400 డిగ్రీల సెల్సియస్ వరకు పెరుగుతుంది. ఈ పైప్లో హీట్ అయిన ఆయిల్ మొత్తం హీట్ ఎక్స్చేంజర్లోకి వెళ్తుంది. ఈ హీట్ ఎక్స్చేంజర్ లోపలంతా ఫుల్గా వాటర్ ఉంటుంది. వాటర్తో పాటుగా పైప్స్ ఉంటాయి. ఈ పైప్స్లోనికి థర్మల్ ఆయిల్ వస్తుంది. ఈ ఆయిల్ యొక్క హీట్ ఎనర్జీ వాటర్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. వాటర్ హీట్ను అబ్జర్వ్ చేసుకొని డ్రై స్టీమ్లో మారుతుంది. ఆ స్టీమ్ ఈ అవుట్లెట్ వే నుండి బయటకు వస్తుంది. ఈ అవుట్లెట్ వే నుండి థర్మల్ ఆయిల్ బయటకు వస్తుంది. బయటకు వచ్చిన ఆయిల్ కూల్గా ఉంటుంది. మళ్ళీ ఈ ఆయిల్ పైప్ నుండి
ఈ పారాబొలిక్ ట్రఫ్ దగ్గరకు వస్తుంది. హీట్ ఎక్స్చేంజర్లో డ్రై స్టీమ్లో కన్వర్ట్ అయిన వాటర్ టర్బైన్లోకి ఎంటర్ అవుతుంది. టర్బైన్లో టర్బైన్ బ్లేడ్స్ జనరేటర్ సాఫ్ట్కి కనెక్ట్ అయి ఉంటాయి. ఆ సాఫ్ట్ తిరగడం వల్ల జనరేటర్ వర్క్ చేస్తుంది. జనరేటర్ వర్క్ చేయడం వల్ల ఎలక్ట్రిక్ పవర్ క్రియేట్ అవుతుంది. ఈ విధంగా ఈ పవర్ ప్లాంట్స్లో ఎలక్ట్రిక్ పవర్ జనరేట్ అవుతుంది. డ్రై స్టీమ్ టర్బైన్లోకి వచ్చిన తర్వాత జరిగే ప్రాసెస్ అంతా క్లియర్గా తెలుసుకోవాలనుకుంటే ఎండ్ స్క్రీన్లో థర్మల్ పవర్ ప్లాంట్స్ గురించి, అలాగే న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ గురించి వీడియోస్ పెట్టాను. వాటిలో ఏ విడి చూసినా మీకు క్లియర్గా అర్థమవుతుంది. సరే, ఈ టవర్ సిస్టంలో ఎలక్ట్రిక్ పవర్ ఎలా జనరేట్ అవుతుంది ఇప్పుడు చూద్దాం. కొన్ని సోలార్ మిర్రర్స్ని రౌండ్ షేప్లో అమర్చి వాటి మధ్యలో ఈ విధంగా ఒక టవర్ని ఉంచుతారు. ఈ మిర్రర్స్ వీటి మీద పడిన కాంతి మొత్తాన్ని ఈ టవర్ యొక్క పైభాగానికి రిఫ్లెక్ట్ చేస్తాయి. వీటికి కూడా కింద భాగాన ట్రాకర్ని కనెక్ట్ చేస్తారు. ఈ ట్రాకర్ వల్ల సన్లైట్ని టవర్ యొక్క టాప్కి కరెక్ట్గా రిఫ్లెక్ట్ చేస్తాయి. ఈ టవర్ టాప్లో మోల్టన్ సాల్ట్ ఉంటుంది, అంటే లిక్విడ్లో ఉన్న సాల్ట్ ఉంటుంది. ఈ లిక్విడ్లో 60% సోడియం నైట్రేట్, అలాగే 40% పొటాషియం నైట్రేట్ ఉంటుంది. టవర్ మీద పడిన కాంతి వేడిని ఈ మోల్టన్ సాల్ట్ అబ్జర్వ్ చేసుకొని హై టెంపరేచర్ లిక్విడ్లో మారుతుంది. దాదాపు దీని టెంపరేచర్ 600 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. నార్మల్ టైంలో ఈ టవర్లో ఉన్న కొంత మోల్టన్ సాల్ట్ ఈ థర్మల్ ట్యాంక్స్లో స్టోర్ అవుతుంది. మరికొంత మోల్టన్ సాల్ట్ ఈ హీట్ ఎక్స్చేంజర్లోకి వెళ్తుంది. వాతావరణం కూల్గా ఉన్నప్పుడు ఈ ట్యాంక్స్లో స్టోర్ చేసిన మోల్టన్ సాల్ట్ని యూజ్ చేస్తారు. ఈ హీట్ ఎక్స్చేంజర్లోనికి ఈ పైపు గుండా నార్మల్ వాటర్ ఎంటర్ అవుతుంది. ఈ పైప్లో ఉన్న మోల్టన్ సాల్ట్ యొక్క హీట్ని ఈ వాటర్ అబ్జర్వ్ చేసుకొని డ్రై స్టీమ్లో కన్వర్ట్ అవుతుంది. ఆ డ్రై స్టీమ్ ఈ పైపు గుండా టర్బైన్లోకి ఎంటర్ అవుతుంది. టర్బైన్లోకి ఎంటర్ అయిన తర్వాత జరిగే ప్రాసెస్ అంతా మనకు తెలిసిందే. ఈ హీట్ ఎక్స్చేంజర్లో కూలైన మోల్టన్ సాల్ట్ మళ్ళీ ఈ పైపు గుండా టవర్ పైభాగానే చేరుకుంటుంది. ఈ విధంగా ఈ టవర్ సిస్టంలో హీట్ని అబ్జర్వ్ చేసుకొని ఎలక్ట్రిక్ పవర్ జనరేట్ చేస్తారు. నేను చెప్పే ఈ మూడో ప్రాసెస్ ముందు చెప్పిన వాటికంటే బాగా డిఫరెంట్గా ఉంటుంది. ఈ పవర్ ప్లాంట్స్లో మెయిన్గా 2 కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి సోలార్ డిస్, మరొకటి స్టిర్లింగ్ ఇంజిన్. ఈ సోలార్ డిస్ పవర్ ప్లాంట్స్లో ఇటువంటి కొన్ని 100 డిసెస్ని కొన్ని రోస్ వైజ్గా ఉంచుతారు. ఈ డిస్ యొక్క పైభాగం మొత్తం మిర్రర్లా ఉంటుంది, అంటే డిస్ పై పడిన కాంతి మొత్తాన్ని ఈ డిస్ రిఫ్లెక్ట్ చేస్తుంది. రిఫ్లెక్ట్ అయిన కాంతి మొత్తం ఒక పాయింట్ దగ్గర కలుస్తుంది. ఆ పాయింట్నే ఫోకల్ పాయింట్ అంటాం. కరెక్ట్గా ఆ ఫోకల్ పాయింట్ దగ్గర స్టిర్లింగ్ ఇంజిన్ ఉంటుంది. మీరు చూస్తున్న ఈ భాగం లోపల స్టిర్లింగ్ ఇంజిన్ ఉంటుంది. ఈ ఇంజిన్లో హీలియం గ్యాస్ని, హైడ్రోజన్ గ్యాస్ని యూజ్ చేస్తారు. ఈ డిస్ నుండి రిఫ్లెక్ట్ అయిన కాంతి మొత్తం ఈ ఇంజిన్పై పడుతుంది. ఇంజిన్లో ఉన్న గ్యాస్ ఆ హీట్ని అబ్జర్వ్ చేసుకొని హై టెంపరేచర్ గ్యాస్లో మారుతుంది. టెంపరేచర్ ఎప్పుడైతే పెరిగిందో ఆ గ్యాస్ యొక్క ప్రెజర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ప్రెజర్ పెరగడంతో ఇంజిన్ వర్క్ చేస్తుంది. ఆ ఇంజిన్ నుండి ఎలక్ట్రిక్ పవర్ జనరేట్ అవుతుంది. ఆ ఇంజిన్ ఎలా పనిచేస్తుందనే దానిపై సపరేట్గా ఒక వీడియో చేస్తాను, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ప్రతి డిస్ యొక్క ఇంజిన్లో కూడా సేమ్ ఇలానే పవర్ జనరేట్ అవుతుంది. ఈ విధంగా సోలార్ థర్మల్ పవర్ ప్లాంట్స్ నుండి ఎలక్ట్రిక్ పవర్ని జనరేట్ చేస్తారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో చూసిన వారు చూసినట్టు వెళ్ళిపోకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.